పాకాల యువో స్థానిక అధికార పార్టీ నాయకులు మమ్మల్ని మానసికంగా వేధిస్తున్నారని ఈ వేధింపులు భరించడం కంటే ఆత్మహత్య శరణమని పాకాల వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల గ్రామ పంచాయతీ యువో కుసుమకుమారి స్థానిక అధికార పార్టీ నాయకులు మమ్మల్ని తీవ్రంగా వేధిస్తున్నారని పాకాల వాలంటీర్లు వాపోయారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ వాలంటీర్లను వేధిస్తున్న ఈవోను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే స్థానిక పార్టీ నాయకుల వేధింపులు మానుకోవాలని కోరారు. పాకాల గ్రామ పంచాయతీకి ఈవోగా కుసుమకుమారి ఉన్నంత వరకు తాము విధులకు హాజరు కాబోమని, అందుకే తాము 74 మంది రాజీనామా చేస్తున్నామని వాలంటీర్లు తెలిపారు. ఈవో మమ్మల్ని అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా మానసికంగా చాలా తీవ్ర ఇబ్బందులకు మనోవేదనకు గురి చేశారని, దీనిపై ఉన్నతాధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లపై స్థానిక రాజకీయ నాయకుల పెత్తనాలు మానుకోవాలని, అదే విధంగా వారిని కట్టడ చేయాలని తెలిపారు. బయోమెట్రిక్ వెళ్ళే బయోమెట్రిక్ అనేది మాకు సమస్య కాదు. బయోమెట్రిక్ అనేది సమస్య కాదు. 10 గంటలకు వెళ్ళినా కానీ 10:30 అయినా కానీ మా దగ్గర బయోమెట్రిక్ వేయించుకోవట్లేదు. ముందు సచివాలయం సిబ్బంది వేసిన తర్వాత మాత్రమే మమ్మల్ని వేయమంటున్నారు. బయట వెయిట్ చేస్తున్నాము. ఆఫీస్ లోకి వెళ్ళమంటే బయట వెళ్ళమంటున్నారు. మమ్మల్ని సచివాలయం సిబ్బంది కూడా మమ్మల్ని రెస్పెక్ట్ లేదు. మా బెనిఫిషరీస్ ముందర మమ్మల్ని ఇలా మాట్లాడడం వల్ల కనీసం మా 50 హౌసెస్ లో వాళ్ళు ఉన్నప్పుడు తీసుకెళ్లి మేడం ఇది పరిస్థితి అని చెప్తే వాళ్ళు వాళ్ళ ముందర మమ్మల్ని తిట్టం. కనీసం మినిమం వాలంటీర్ అంటే మినిమం రెస్పెక్ట్ కూడా లేదు మాకు ఇక్కడ. అందుకనే మేము చేసాం. కానీ మేము బయోమెట్రిక్ కోసం మేము అటెండెన్స్ వేయమనేసి పదజాలం వాడడం వల్లే మేము రిజైన్ చేస్తున్నాం. అంతేకాని బయోమెట్రిక్ అయితే మాకు సమస్య కాదు. ఇంకో బయోమెట్రిక్ అనేది రీజన్ కాదు. ఎక్కడా లేని బయోమెట్రిక్ సిస్టమ్ పాకాల్లో మాత్రమే ఉంది. అన్ని చోట్ల ప్రతి వాలంటీర్స్ 3 డేస్ మాత్రమే బయోమెట్రిక్ వేస్తున్నారు. కానీ మన పాకాలలో రిజిస్టర్ లో సైన్ చేస్తున్నాం. ఎవ్రీడే రిజిస్టర్ లో సైన్ చేస్తున్నాము. ఎవ్రీడే 10 ఇంకొక మాట 10 to 10:15 లోపు 55 మంది బయోమెట్రిక్ ఎలా వేస్తారు? 15 నిమిషాల్లో ఎలా వేస్తారు? సర్వర్ పనిచేయదు. లేదు, వాళ్ళు వేసిన తర్వాత వెళ్ళి 10కి వెళ్ళినా కానీ రోజు మేము 12 వరకే వస్తున్నాం. మళ్ళీ పని చేయట్లేదు అని మాట అనిపించుకుంటానే.